हैदराबाद लो मध्य प्रदेश एंटी टेररिस्ट स्क्वाड एटीएस చెప్పటువంటి ఆపరేషన్ లో ఐదుగురు హిజ్బుల్ తహ్రీర్ హెచ్యుటి అనే ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఐదుగురు ఉగ్రవాదులు నిన్న పట్టుబడ్డారు. ఇప్పుడే సమాచారం ప్రకారం మిగతా వ్యక్తి కూడా ఇప్పుడే పట్టుబడ్డారు సమాచారం. మొత్తము ఆరుగురు ఉగ్రవాదులను నా హెచ్యుటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి టెర్రరిస్టులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మధ్యప్రదేశ్ వాళ్ళు పరిచయం జరిగింది. ఈ సంస్థ ఐసిస్ కంటే చాలా ప్రమాదకరమైనది, చాలా డేంజర్ ఇది. ఈ రసాయన జీవ ఆయుధాలతో పాటు వాటితో దాడులు చేస్తూ ఒక భయానక వాతావరణం సృష్టిస్తూ ఒంటరిగానే ఎవరిపైనా అయినా దాడులు చేసేటువంటి ఒక శిక్షణ పొందుతున్నటువంటి శిక్షణ పొందినటువంటి శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ ఈ హెచ్యుటి. ఇటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి టెర్రరిస్ట్ సంస్థకు ఆ వ్యక్తులకు హైదరాబాద్ షెల్టర్ జోన్గా మారడం చాలా బాధాకరం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మేము పాత బస్తీ అనేది ఉగ్రవాదులకు అడ్డగా మారిందని చెప్పి అక్కడ ఉన్న మజ్లిస్ పార్టీ ఉగ్రవాదులకు రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ వీసా గడువు ముగిసినప్పుడు కూడా హైదరాబాద్లో స్థావరం తీసుకొని ఉంటున్నారు, వీళ్ళకి స్థావరం ఇచ్చేది ఎంఏఎం పార్టీ అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తున్న విషయము ఇవాళ నిజమైంది. ఎందుకంటే నిన్న పట్టుబడినటువంటి హెచ్యుటి ఉగ్రవాదులో ముఖ్యుడైనటువంటి మొహమ్మద్ సలీం, మొహమ్మద్ సలీం అలియాస్ సౌరభ్ రాజ్ వైద్య, ఈయనే ఎంఏఎం పార్టీ సంబంధించినటువంటి డక్కన్ మెడికల్ కాలేజీలో ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ విభాగంలో డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా పనిచేస్తున్నాడు. ఈ కాలేజీ ఎంఏఎం పార్టీకి సంబంధించినటువంటి ఓవైసీ కుటుంబానికి సంబంధించిన కాలేజీ. దీనికంటే ఇంకేం ఉదాహరణ వాళ్ళు తెలుసుకోవాలి మనం. ఒక ఉగ్రవాద సంస్థకు అధినేతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఓవైసీ కుటుంబానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తుందంటే ఎంఏఎం పార్టీకి ఓవైసీ కుటుంబానికి ఉగ్రవాదతో సంబంధం ఉందా లేదా అనేది చెప్పాలి. గతంలో 2016లో మనకు తెలిసి 2016 జూలైలో హైదరాబాద్ ఐసిస్ ఉగ్రవాద సంస్థ చెందినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసిన సందర్భంలో ఇదే ఓవైసీ నేను వాళ్ళకు అన్ని రకాల సహకరిస్తా, వాళ్ళ కోసం న్యాయపరాటం చేస్తా, ఐసిస్ ఉగ్రవాద సపోర్ట్గా న్యాయపరాటం చేస్తా, లీగల్గా వాళ్ళకు అన్ని రకాల సహకరిస్తా, వాళ్ళకు బెయిల్ ఇప్పిస్తా, ఇది వారు చెప్పిన విషయము వాస్తవం. అరోజు ది ఎకనామిక్ టైమ్స్లో కూడా వచ్చింది, అరోజు న్యూస్ ఛానల్ వచ్చింది, న్యూస్ పేపర్ చాలా సందర్భాలు వచ్చింది. అప్పుడు 2016లో ఉగ్రవాదులకు స్థావరం ఇస్తా, ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తా, ఉగ్రవాదులు లీగల్గా సపోర్ట్ చేస్తా, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తా అని చెప్పి ఆ రోజే అసదుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి మాట్లాడిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బెయిల్ ఇప్పిస్తాడు, ఈరోజు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన నాయకులనే ఆయన హాస్పిటల్లో ఉద్యోగాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నాడు. కానీ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ కర్ణాటకలో లేదా కాంగ్రెస్ పార్టీ దేశంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి పిఎఫ్ఐ లాంటి సంస్థల మీద నిషేధం ఎత్తేస్తున్నారు మేనిఫెస్టోలో. ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకునేటువంటి భజన ధర్మ నిషేధం విధిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో ఒకసారి గుర్తించాలి. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు, మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు వాళ్ళకి ఏకైక లక్ష్యం ఈ దేశం మీద కానీ ఈ దేశ ప్రజల ప్రాణాలను కాపాడని చెప్పి ఆలోచన మీద కానీ శాంతి భద్రత విషయంలో వాళ్ళకి శ్రద్ధ లేదు. వాళ్ళకి కేవలము
అధికారం రావాలి, ఒక వర్గం ఓటుతో అధికారం రావాలి, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఒక చెడు ఆలోచన ఉంది తప్ప వేరే ఉద్దేశం కాని విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీన్ని రాజకీయ కోణంతో చూడకుండా ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంగానే ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్ర సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఏర్పడింది. ప్రజల యొక్క భాగ్యన ప్రజల యొక్క ప్రాణాలు ఉగ్రవాదుల చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ఏముందో తెలియని పరిస్థితి. ముఖ్యమంత్రి కళ్ళు మూసుకొని పాలన కొనసాగిస్తున్నాడు. కనీసం ఏ వర్గం గురించి ఎవరి గురించి ఏ సమస్య గురించి పట్టించుకునేటువంటి పాపాన ఓతలేడు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీసులకు సహకరించాలని చెప్పి ఏ సమాచారం కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ప్రజలకు ప్రభుత్వం నమ్మకం కోల్పోయారు ప్రజలు. ఇటువంటి పరిస్థితుల్లో అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. చాలా సందర్భాలు గూగుల్ చాటు లుంబిని పార్క్లో దాడి చేసిన వాళ్ళు ఇక్కడ చేసి మనం చెప్పు ముఖ్యమంత్రి ఇవన్నీ నేర్చుకోవాలి, ఇవన్నీ అంత రిపోర్ట్ తెప్పించుకోవాలి ఆయనకు. ఎస్బీ రిపోర్టు సెంట్రల్ ఇంటెలిజెన్సా స్టేట్ ఇంటెలిజెన్సా రిపోర్ట్ తెప్పించుకొని ఇంతకుముందు ఏ దాడులు జరిగినాయి, ఎవరో ఎక్కడి నుంచి ఎవరు స్థావరం ఇచ్చాడు, నిన్న జరిగింది సంఘటన, నిన్న ఉగ్రవాదులు పట్టుబడ్డారు ముఖ్యమంత్రి ఏం చేయాలి, గతంలో ఏం జరిగిన దాడులు జరిగినాయి, ఎవరెవరు ఎవరిని స్థావరం ఇచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు, ఇక్కడ దాడులు ఏ విధంగా జరిగినాయి, బాంబు దాడులు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో దాడులు జరిగితే ఇక్కడ ఎట్లా పట్టుబడుతున్నారు, వాళ్ళకి స్థావరం ఇచ్చినవాడు సహకరిస్తున్నవాడు, వీటి మీద ఒక రివ్యూ చేస్తే కనీసము ఆ స్థావరించడం భయం ఉంటుంది, వచ్చడం భయం ఉంటుంది. ఇది సత్రం అయిపోయింది ఇప్పుడు. ఇక తెలంగాణ రాష్ట్రం అనేది హైదరాబాద్ అనేది పాత బస్తీని ఒక సత్రంగా మారింది. పాకిస్తాన్ ఉగ్రవాదకు ఏ విధంగా అడ్డానో వాళ్ళ పాత బస్తీ కూడా ఇలా ఉగ్రవాదకు అడ్డగా మారింది. పాకిస్తాన్ తర్వాత నెక్స్ట్ ఉగ్రవాదకు అడ్డ ఏంటంటే పాత బస్తీ, పాత పాకిస్తాన్ తో నెక్స్ట్ పాత వస్తే ఒక ముఖ్యమంత్రి ఒక్క రివ్యూ చేయడు. పోలీసుకు వ్యతిరేకం కాదు, ఇక్కడ పోలీసులు హీరోలు, ఇక్కడ పోలీసులు, ఇక్కడ పోలీసు హీరోలు, తెలంగాణ పోలీసు హీరోలు. కానీ ఇక్కడ పోలీసులు పోలీసు వృత్తి చేసి డ్యూటీ చేసుకునేటువంటి అవకాశం రాష్ట్రం ప్రభుత్వం ఇస్తలేదు. ముఖ్యమంత్రి చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ ఎవరు అందరూ తెలుసు. నిజమైన ఐపీఎస్ అధికారి కానీ పోలీసు కానిస్టేబుల్ హోంగార్డ్ కంచడి ఐపీఎస్ వారు కూడా నిజంగా వారు కూడా చిత్తశుద్ధి ఉంది. వాళ్ళకి అధికారం ఇవ్వండి, వాళ్ళని స్వేచ్ఛగా వాళ్ళకి డ్యూటీ చేసుకొని ఇవ్వండి. ఇటువంటి దాదాపు ఇటువంటి వాళ్ళకి స్థావరం లేకుండా అవుతుంది.